రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ప్రజాప్రతినిధులకు గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. విజయవాడలోని వెన్నూరు కన్వెన్షన్లో సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. నరసాపురం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన భూపతిరాజు శ్రీనివాసవర్మకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి అభినందన సభావేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అని ఎదురు చూడాల్సిన అవసరం లే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అప్నా నెంబర్ బి లగేగా. ప్రతి కార్యకర్తకి ఇవాళ ఈ సందర్భంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఏదో ఒక రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే మేము అక్కడ కూర్చొని సంతోషపడతాం. మా కార్యకర్త, మా కళ్ళ ముందు పెరిగిన కార్యకర్త ఇవాళ నాయకుడు అయ్యాడు రా, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, మంత్రి అయ్యాడని సంబరాలు చేసుకునే రోజు మాకు వస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని మా కన్నుకి ధన్యవాదాలు చెప్పే రోజు కూడా ఒక రోజు ఖచ్చితంగా వస్తుందనే విషయాన్ని, ఆ విశ్వాసంతో ప్రతి కార్యకర్త ఈ రాష్ట్రంలో పనిచేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మిత్రులారా, ఏదో ఇవాళ మా గొప్పతనము, నాకు శ్రీనివాసవర్మ గారికి కొమ్ములు వచ్చాయనో మమ్మల్ని మంత్రులుగా చేయాల. మాకన్నా అనుభవం కలిగిన నాయకులు చాలామంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. శ్రీనివాసవర్మ గారి కన్నా అనుభవం కలిగిన నాయకులు ఎంపీలుగా ఉన్నారు. మొట్టమొదటిసారి ఏనాడు ఎన్నికల్లో పోటీ చేయని సత్యకుమార్, ఒక సర్పంచ్ కూడా కాని సత్యకుమార్ ఏ ఎన్నిక, కేవలం విద్యార్థి రాజకీయాల్లో మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసిన సత్యకుమార్ని ఇవాళ రాష్ట్రంలో చేసింది అంటే కొమ్ములు వచ్చినాయని కాదు. ఉన్నారు, అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు 3 సార్లు ఎంపీలు అయిన ఉన్నారు, గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత సమర్థత అర్హత కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంతమంది కార్యకర్తలకి అవకాశం ఎందుకు వస్తుందంటే, భారతీయ జనతా పార్టీలో అనేక సమీకరణాలు చూసి, భౌగోళిక రాజ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు చూసే కానీ ఇతరులను తక్కువ చేయడం కాదు. 10 సీట్లు వస్తే, 6 పార్లమెంట్ సీట్లు వస్తే ఇక్కడున్న వాళ్ళకి అవకాశం కాదు. రాష్ట్రంలో చాలామంది అర్హత కలిగిన కార్యకర్తలు ఉన్నారు, కానీ కొంతమందికి అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల కొంతమందికి మాత్రమే అవకాశం కలిగింది. కానీ మాకు ఒక రోజు వస్తుంది, అప్నా బి నెంబర్ లగేగా అని ప్రతి కార్యకర్త మళ్ళీ విశ్వాసంతో ఉండాలని నేను చెప్తున్నాను. ప్రజలు ఇవాళ మా నెంబర్ తగిలింది, రేపు మీ నెంబర్ కూడా తగులుతుంది. మిత్రులారా, అదే రాజకీయ భారతీయ జనతా పార్టీ వైశిష్ట్యత. ఇవాళ దేశమంతా సంతోషంగా ఉంది. ఇవాళ విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 10 సంవత్సరాల పాటు ఈ దేశంలోకి సమూల మార్పును తీసుకురావడం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం, పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, అక్క చెల్లెళ్ళకి ఆత్మరక్షణగా నిలగడం కోసం, రైతులకు అండగా నిలబడడం కోసం, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం 10 సంవత్సరాల శ్రమ మళ్ళీ ఫలించింది. ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ అయ్యారు. అనేకమంది జాతీయ స్థాయిలో అనేక మంది సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహులు ఏకమై పోరాటం చేసిన, అంతర్జాతీయంగా కూడా అనేక శక్తులు నరేంద్ర మోడీ గారిని ఏకమై ఓడించాలని చూసిన ఒక భగభగ మండే సూర్యునిలాగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచం ముందుకొచ్చి నిలబడి భారత ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం. ప్రాభవం తగ్గిపోయింది, నరేంద్ర మోడీ గారి ప్రాభవం తగ్గిపోయింది, బీజేపీ ప్రాభవం తగ్గిపోయిందని కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నరేంద్ర మోడీ గారి ప్రాభవం తగ్గల, బీజేపీకి ప్రజల పట్ల ఆదరణ కూడా తగ్గలేదనే విషయాన్ని గణాంకాలు చూస్తే మనకు అర్థమవుతాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 37.3% ఓట్లు వస్తే, ఈసారి 2024 ఎన్నికల్లో 36.5% ఎన్నికలు వచ్చి తేడా కేవలం 0.8% మాత్రమే. 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉండి 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఆశీర్వదిస్తున్నారంటే, ఆ నాయకుడికి ఈ దేశం పట్ల ప్రజలు ఎటువంటి ఆదరణ చూపిస్తున్నారో, ఎంతటి ప్రేమను కురిపిస్తున్నారో, ఈ దేశాన్ని మార్చగలిగిన శక్తి యుక్తి కలిగిన నాయకుడు ఒక్క నరేంద్ర మోడీ గారే ఉన్నారన్న విషయాన్ని ఈ దేశ ప్రజలందరూ చెప్తుంటే మనం ప్రత్యర్థి